హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ మిత్రులందరూ అడుగుతున్నారు కదా కొత్త కొత్త వెరై వెరైటీ వెరైటీ ఆఫ్ ద ప్లాంట్స్ ఏమున్నాయో చూపించమని ముఖ్యంగా మన ఆర్కిడ్స్ చూపించమని అడుగుతున్నారు అలాగే ఇంకా కొన్ని రకాలు అవన్నీ ఈరోజు నేను మీకు పరిచయం చేద్దామనుకుంటున్నాను బంగారు తోటలో వేరుశనగ పంట కూడా బాగా వస్తుంది ఆ మొక్కలు ఏ స్టేజ్లో ఉన్నాయి ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం ఓకే అలాగే మిత్రులు ఎండిన కాఫీ పొడి అంటే వాడేసిన కాఫీ పొడి ఉపయోగాలు ఏంటి ఎలా వాడుకోవచ్చు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అని అడుగుతున్నారు దాని గురించి కూడా కొద్దిగా చెప్తాను ఓకే ఇక్కడ మన వంగ మొక్కలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మొత్తం గుత్తులు గుత్తులుగా పూతా పిందెతో ఉన్నాయి అయితే వీటికి నైట్రోజన్ చాలా అవసరం మనం ఇందాక చెప్పుకున్నాం కదా కాఫీ పొడిని ఆ కాఫీ పొడిని మనం ఇవ్వచ్చు వంగ మొక్కలు కూడా బాగా రిజల్ట్ ఉంటుంది వంగ మొక్కల్లో దాన్ని పొడి రూపంలో ఇవ్వచ్చు మనం నీళ్ళల్లో కలిపి కూడా ఇవ్వచ్చు ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను అయితే మనం ఇంత ఇంతకు ముందు అనుకున్నట్టుగా రకరకాల మొక్కలు చూపిస్తాను తర్వాత కాఫీ పొడి ఎలా యూజ్ చేయాలో కూడా చూ చెప్తాను ఇక్కడ చూడండి వంగ మొక్కలు కూడా ఏ మొక్క చూసినా మీకు అంతే పూతాపిందతో ఉంటాయి అన్నమాట అయితే దీని తర్వాత ఇప్పుడు నేను మీకు ముందుగా ఆర్కిడ్స్ చూపిస్తాను ఓకే ఆర్కిడ్స్ చూసినాక మిగతా మొక్కలు చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి మన ఆర్కిడ్స్ అనమాట చాలా హెల్తీగా ఉన్నాయి వీటన్నిటిని నేను హ్యాంగింగ్ పార్ట్స్ లాగా తయారు చేసి పెట్టాను నార్మల్ పార్ట్సే నార్మల్ పార్ట్స్కి నేను హోల్స్ చేసి వాటిని హ్యాంగ్ చేశాను అనమాట అయితే దీంట్లో మెటీరియల్ కూడా చాలా స్వల్పం ఇది గాల్లోంచే అన్నీ గ్రహించుకుంటాయి ఇది చూడండి కొంచెం బొగ్గు కొన్ని కర్ర ముక్కలు కొంచెం కొబ్బరి పీచు ఆ కొబ్బరి పొట్టు కూడా కొబ్బరి పొట్టు అనుకోవచ్చు మన కొబ్బరి బొండాలు కట్ చేసే వాళ్ళ దగ్గర తలకాయలు ఉంటాయి కదా కట్ చేసినప్పుడు అవి తీసుకొచ్చి వేసినవి అనమాట చాలా హెల్దీగా పెరుగుతున్నాయి ఓన్లీ మనం వాటర్ ఆన్ టైంలో ఇవ్వాలి అంతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కుండీలో ఇది మరొక రకమైన ఆర్కిడ్ అనమాట ఈ ప చిన్న పార్ట్స్లో కూడా అవే ఉన్నాయి అది మళ్ళీ నార్మల్ ఆర్కిడ్ ఈ కుండీలలోనే కాదు నాకు నేల మీద కూడా కొన్ని ఆర్కిడ్స్ ఉన్నాయి బాగా పూలు పూసినప్పుడు మీకు వాటిని కూడా తప్పకుండా చూపిస్తాను చూసారు కదా ఎంత హెల్తీగా బాగున్నాయో ఇది లా లాస్ట్ మంత్ పెట్టిన వింగిడి బీన్స్ మొక్క కొత్తగా పెట్టింది ఇప్పుడు మొగ్గలేస్తోంది కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ఇప్పుడు వింగుడు బెంచ్ పెట్టచ్చా అని ఎండ పెరిగే కొద్దంటే ఇది పెరగటానికి కూడా చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు తీగ సాకి ఉంటే మీకు ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ కాయలు వస్తాయి కానీ ఇప్పుడు పెడితే అది ఎదిగి కాయలు ఇవ్వడానికి మీకు టైం సరిపోదు కానీ మొక్క చనిపోదు అలాగే ఉంటుంది లోపల దుంపలు పెరుగుతాయి మొక్క చక్కగా అట్లాగే ఉండి మీకు వానలు పడ్డాక బాగా పెరుగుతుంది కొమ్మనాటి పెట్టిన దాలియా ఇంకా మొగ్గ మీదు ఉంది ఈ పక్కనే క్లౌబీన్స్ అది కూడా క్లౌ బీన్స్ ఈ పాటికి తీగకొచ్చేస్తే మనకి మే ఎండలు ముదిరే వరకు కాయలు వస్తాయి బీన్స్ ఒక టబ్లో మూడు గింజలు పెట్టాను అన్నమాట ఈ టబ్లో కనిపిస్తుంది కదా ఇది వాడేసిన కాఫీ పొడి వాడేసిన కాఫీ పొడిని ఆరబెట్టింది అనమాట అంటే ఫిల్టర్ చేస్తాం కదా ఫిల్టర్ చేసినాక ఫిల్టర్లో మిగిలిన పొడిని పూర్తిగా ఆరబెట్టి ఉంచింది ఇది ఇలా తయారైంది సో దీన్ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు ఎట్లా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం పొడి కూడా వేసుకోవచ్చు మన డ్రై లీఫ్ కంపోస్ట్ ఉంటుంది కదా ఆ కంపోస్ట్లో కొంచెం కొంచెం వేస్తే కనుక అది కూడా ఇదవుతుంది లేదా ఒక చారడు తీసుకొని ఒక్కొక్క మొక్కలో కూడా మనం చల్లుకోవచ్చు డ్రై లీఫ్ కంపోస్ట్లో వేసినప్పుడు ఆ కంపోస్ట్ చాలా తొందరగా తయారవుతుందనమాట లేదా ఈ పక్కన చూడండి ఈ టబ్బులో నీళ్ళని తీసుకున్నాను కదా ఇలా నీళ్ళల్లో కలుపు కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేను టెన్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను అందులో ఇలా చారడు వేయాలి ఒక రెండు చారలు వేస్తే సరిపోతుంది మామూలుగా అయితే నేనేం చేస్తానంటే ఒక త్రీ డేస్ దాన్ని మురగపెట్టి అప్పుడు వాడతాను ఇప్పుడు మీకు చూపించడం కోసం ఒక గ్లాసు తీసి నేను మొక్కలో పోసి చూపిస్తాను ఓకే సో బాగా కలుస్తుంది కలిసి మనకి బ్రౌన్ కలర్లో డికాషన్ లాగా తయారవుతుంది చూడండి ఎలా తయారైందో దీన్ని మనం ఒక మొక్కకి ఒక గ్లాస్ వాటర్ ఇస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు నేను మన పర్వల్ మొక్క ఉంది కదా ఆ పర్వల మొక్కకి పోసి చూపిస్తాను పర్వల మొక్క కూడా బాగా పెరుగుతుంది దానికి కూడా బాగా నైట్రోజన్ అవసరం అన్నమాట అందుకని ఇప్పుడు మనం మన పర్వలు మొక్కకి పోసుకుందాం ఇదే చూడండి ఇదే మన పర్వల్ మొక్క ఓకే సో దీనికి మనం ఒక గ్లాసు ఈ లిక్విడ్ ఇస్తే మొక్క ఎదుగుదల ఇంకా బాగా ఉంటుంది ఇంకా బాగా పెరుగుతుంది ఓకే చూడండి అలా ఒక్క గ్లాస్ చాలు ఒక్కసారి ఇచ్చిన సరిపోతుంది ఈ పక్కనే ఉంది కదా మన బంతి మొక్క యాక్చువల్గా సమ్మర్లో బంతి పూలు రావంటారు కానీ బాగా వస్తాయి ఇది మనకి కంపానియన్ ప్లాంట్ గార్డెన్లో పెస్ట్ కంట్రోల్ ఉంటుంది ఈ ప్లేట్లో కనిపిస్తున్నవి గుర్తుపట్టారా తెలుసా ఇవి మన ఎయిర్ పొటాటో దుంపలు మేము వీటిని సహజ సీడ్స్ నుంచి తెప్పించామన్నమాట సహజ సీడ్స్ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది అక్కడ నుంచి తెప్పించాము కిలో రెండు వందల యాభై రూపాయలు కిలోకి ఇలా పెద్ద దుంపలు రెండు వచ్చినాయి రెండు చిన్న దుంపలు వచ్చినాయి సో వీటిని మార్చిలో నాటుకోవాలి మామూలుగా మన జాతి మొక్కలన్నీ మార్చిలోనే నాటుకోవాలి మార్చి నుంచి మే లోపు నాటుకుంటే మనకి నెక్స్ట్ సీజన్లో కాపు బాగా వస్తుంది చూడండి అప్పుడే దీనికి మామూలుగా పెట్టి ఉంచిన పిలకలు మొదలైనవి దీనికే కాదు మిగతా దుంపలకు కూడా సన్నగా పిలకలు మొదలైనవి వీటిని మార్చిలో నాటుకోవాలి ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ ఆగి వీటిని నాడదాం అనుకుంటున్నాను చిన్న దుంప కూడా చూడండి ఎలా వచ్చిందో మొలక మొదలవుతోంది అయితే ఇక్కడ నేనేం గ్రహించానంటే దీనికి మిలీబు బెడత కొంచెం ఎక్కువగానే ఉండేటట్లుగా అనిపిస్తుంది అందుకని వీటిని మనం కొంచెం విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాలి మన వేస్ట్ డీకంపోజర్లో బాగా కడిగి తడిపి ఆరబెట్టి నానబెట్టి వేసుకోవచ్చు లేదా ఇంకేదైనా ద్రావణాన్ని యూజ్ చేసి కాస్త విత్తన శుద్ధి అయితే తప్పకుండా చేసుకోవాలి సో వీటిని ఇప్పుడు నేను కొత్తగా నాటబోతున్నాను ఇవి చూస్తుంటే తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ లాగా చూడండి ఎంత బాగున్నాయో కదా ఇది మన వేరుశనగ పంట చాలా టబ్బుల్లో పెట్టాను నేలలో పెట్టలేదు టబ్స్లోనే పెట్టాను అసలు వస్తుందా రాదా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది కానీ బాగా వచ్చింది నేను నవంబర్లో నాటుకున్నాను నవంబర్ ఫస్ట్ వీక్లో నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది సో ఇప్పుడు రెడీ అయి ఉంటుందని అనుకున్నాను మనకి పైన కాసే అయితే మనకి రెడీ అయిందో లేదో తెలుస్తుంది భూమిలో ఉన్నవి తెలియదు కదా అయితే చిన్న చిట్కా ఉంది ఇక్కడ భూమిలో ఉన్నవి రెడీ అయిందా లేదా తెలియటానికి ఈ పైన మన ఆకుని గమనించితే కనుక ఆకు మీద నల్ల మచ్చలు వస్తాయి ఇలా ఆకు మీద నల్లటి మచ్చలు వస్తాయి ఈ నల్లటి మచ్చలు వచ్చినప్పుడు భూమిలో తయారు మనకి అర్థమవుతుంది సో దీనికి మనకి లద్దె పురుగులు బెడద కూడా ఎక్కువే చాలా కంట్రోల్ చేసుకుంటూ వస్తేనే పంట వస్తుంది అలాగే దీనికి వచ్చిన పూతకున్న పుప్పొడి ఆ మొక్క మొదల మీద రాలాలి అప్పుడే లోపల మనకి కాయలు రెడీ అవుతాయి పల్లీలు రెడీ అవుతాయి అన్నమాట పల్లి కాయలు రెడీ అవుతాయి సో ఇప్పుడైతే నా ఈ మొక్కలకి ఈ నల్లటి మచ్చలైతే రావటం జరిగింది అయితే రెడీ అయిందా లేదా చెక్ చేయడానికి నేను చిన్న పని చేశాను ఇప్పుడే పీకట్లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత పీకుదాం అనుకుంటున్నాను ఏం చేశానో మీకు చూపిస్తాను ఓకే మన పల్లీల పంట చూడబోయే ముందు యాజ్ యూజువల్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు యూ ఈ కంటెంట్ నచ్చినట్లయితే కంటెంట్ ఏం పెద్ద లేదు రకరకాల మొక్కలు చూపిస్తున్నానంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయటమే కాదు ప్లీజ్ టెద్ద బెల్ ఐకాన్ సో దట్ వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి ఓకే నేనేం చేశానంటే తయారవుతాయా లేదా అని కొంచెంగా కెలికి చూశాను అనమాట కొద్దిగా చూస్తే నాకు ఈ పల్లీ రెడీ అయినట్లుగా కనిపించింది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే లోపల చక్కగా పల్లీలు బాగా ఊరినట్టు అనిపించింది గట్టిగా కాయ చూస్తే గట్టిగా ఉంది రెండు బద్ద రెండు పప్పులు ఉన్నాయి కానీ కాయ గట్టిగా ఉంది ఒక్కటి మనం తుంపి ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే దీన్ని బట్టి మనం వేరే కాయలన్నీ రెడీ అయినాయా లేదా అనేది తెలుస్తుంది ఓకే చూద్దాం ఉండండి ఎలా ఉందో ఏంటో వల్చి చూద్దాం పప్పు ఊరిందో లేదో మనకి తెలుస్తుంది ఓకే పప్పు చూస్తే గట్టిగా అనిపిస్తోంది చూద్దాం పప్పు నిండుగా ఉంది తెల్లగా నిండుగా ఉంది అయితే ఇంకా పింక్ కలర్కి మారలేదు కాబట్టి దీనికి ఇంకా టైం పడుతుందనమాట మనం అనుకున్నట్టు ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేసి మనం పంటని తీసుకోవచ్చు గింజ మాత్రం చాలా గట్టిగా ఉంది కాకపోతే తెల్లగా ఉంది చివరికి మన బంగారు తోటలో సక్సెస్ఫుల్గా మనం పల్లీలు కూడా పండించేసుకుంటున్నాం ఓకే ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్